మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తపరిచారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ మాట్లాడుతూ 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా భవన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఒక గదిలో తరగతులు జరుగుతే మరికొందరు బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఏబీపీ అశోక్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మన పాలమూరు విభాగంలో అదే బాయ్స్ కాలేజ్ వొకేషనల్ కాలేజ్ లో గవర్నమెంట్ కాలేజ్ ఈ రోజు వరకు గత 4 సంవత్సరాల నుంచి మన డిఐఓ గాని లెటర్ ఏం జరిగింది గత సంవత్సరం నుంచి 3 సార్లు ఏం జరిగింది వాళ్ళ మనకు ఒకటి బెంచిల్ లేకపోవడం కారణం గాని అదే క్లాసులు లేకపోవడం కారణం గాని ఒక క్లాసు లోపల నడుస్తుంటే ఒక క్లాసు బయట నడుస్తుంది విద్యకు దూరమైన స్టూడెంట్స్ ఉన్నారు అదే విషయంలో డ్రింకింగ్ వాటర్ గాని గర్ల్స్ కు వాష్రూమ్స్ గాని బాయ్స్ కు వాష్రూమ్స్ గాని లేకపోవడం ఈ రోజు వరకు మన తెలంగాణ ప్రభుత్వంలో బాయ్స్ ఖాళీలల్లో ఇంతవరకు వాచ్మెన్ లేడు కూడా స్థితిలో ఉంది ఓకే ధన్యవాదాలు అందరికీ నమస్కారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు నగరంలో ఉన్నటువంటి ఈ రోజు ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క భవనంపై కలెక్టర్ గారి డిఐఓ గారికి అందరూ కూడా లెటర్ ఇచ్చినా సార్ ఆ లెటర్లు వాళ్ళ డిస్ట్రిబ్యూట్లకు వెళ్తున్నాయో లేదా వారి పై వారికి పంపిస్తున్నారో లేదా కానీ ఇదివరకు కానీ సార్ ఈ యొక్క విద్యార్థులు కానీ న్యాయం ఎక్కడ కూడా లేదు ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం ఈరోజు అయితే మొన్నటికి మొన్ననే మన మీ టైం మన 14 కోట్లు పెట్టేసి కూడా చెప్పేసాం కానీ అదే ఒక 2 కోట్లు పెట్టి మన ప్రభుత్వం ఒక కళాశాల మీద పెట్టేసి చేస్తే కూడా విద్యార్థులకు ఎంతో సహాయపడతారని చెప్పేసి ఈ యొక్క సందర్భం నుంచి కోరుకుంటున్నాం అందరూ కూడా అలాగే ఈ యొక్క కళాశాలలో ఎంతోమంది విద్యార్థులకు ల్యాబ్ యాక్టివిటీస్ లేకుండా వేరే కళాశాలను తెప్పించుకొని మరి వీళ్ళు ల్యాబ్ చేస్తూ ఉన్నారు ఈరోజు అలాగే లెక్చర్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల వీళ్ళకి విద్యార్థులు చాలా ఇబ్బందులు గురయ్యి ఎంతోమంది విద్యార్థులు రాకపోకలు కూడా లేకుండా వల్ల విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఈరోజు కాబట్టి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటి రాబోయే రోజుల వరకు ఈరోజు వరకు అయితే ప్రభుత్వ ఒకేషనల్ కాలేజ్ పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు రోడ్డు మీదకి వెళ్ళేసి కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు నమస్కారం మేము వొకేషనల్ జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్లో చదువుతున్నాము మాకు ఇక్కడ ఏ సహకారాలు లభిస్తా లేవు చదువుకోవడానికి ఇబ్బందిగా చాలా ఉంది మాకు బెంచీలు కానీ లెక్చరర్స్ కానీ బోర్డ్ మా విద్యార్థులు అందరూ చాలా ఇబ్బందిగా పడుతున్నారు చదువుకోవడానికి బెంచీలు కూర్చోవడానికి వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంది వర్షాలు వచ్చి క్లాస్ రూమ్స్ మొత్తం అన్ని తడిచిపోతున్నాయి కాబట్టి మేము క్లాస్ రూమ్స్ నుంచి బయటికి వచ్చి చదువుకోగలిగిన అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి మాకు అన్ని సహకారాలు పొందించలేకపోతున్న కేసీఆర్కి చాలా ఓట్లు ఎందుకు వేస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఓట్లు వేసే వాళ్ళందరూ వేస్తున్నారు కానీ చదువుకునే వాళ్లకు ఏ సహకారాలు మాత్రం కనిపించట్లేదు ఇక్కడ చదువుకున్న మా అక్క అన్నయ్య వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మేము ఇప్పటికి కూడా అదే ఇబ్బందిలో ఉన్నాము వాళ్ళు పడే కష్టాలే చదువుకోవడానికి మేము పడుతున్నాము మేము పేద కుటుంబాల నుంచి వచ్చాము ఇక్కడ ఎంతో ఇక్కడ వాష్రూమ్స్ కానీ బెంచెస్ కానీ ఏ ఫెసిలిటీస్ మాకు కనపడట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము అప్పటి పడే వాళ్ళ ఇబ్బందే ఇప్పటికీ బాగుంటుంది అని మేము ఇక్కడికి వచ్చాము కానీ ఏ సహకారాలు మాకు ఇక్కడ కనిపించట్లేదు చదువుకోవాలన్న ఇష్టంతో వచ్చాము కానీ ఇక్కడ ఏ సహకారాలు మాకు లభించట్లేదు వాష్రూమ్స్ బెంచెస్ క్లాస్ రూమ్స్ క్యాంపస్ మొత్తం పూర్తి కావాలని కోరుకుంటున్నాను నా పేరు ఎస్ రాజేశ్వరి నేను ఎంపీఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్నా గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఇక్కడ మాకు గత సంవత్సరం కిందికెళ్ళే మేము అడుగుతున్నాం బెంచెస్ లేవు ఇంకా ఫిల్టర్ వాటర్ ఇంతకుముందులో చెడిపోయింది అది కూడా చేపియలేరు రూమ్స్ సరిగ్గా లేవు మేమే ఉడుచుకుంటున్నాం మేమే చేస్తున్నాము దానికి డోర్స్ లేవు బిల్డింగ్ కూడా సరిగ్గా లేదు ఇంకా మేము ముందులే ఆడవారం ముందులే కింద కూకోవాలంటే బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది మాకు బెంచెస్ మాకు తప్పక కావాలని కోరుతున్నాను